దేవుని గురించి చెప్పిన దేవుడే, దేవుని గురించి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు ఏసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభు నందు ప్రేమైన దేవుని పిల్లలారా, మరొక ఆదివారాన్న దేవుని వాక్యాన్ని వినగలిగే అదృష్టాన్ని భాగ్యాన్ని మనందరి జీవితాలలో ప్రసాదించిన ఆ దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి ఆసక్తితో వచ్చిన మీ అందరి విషయంలో సంతోషపడుతూ, మరి ఈరోజు కూడా లేఖనాలలో నుంచి ఒక భక్తుడు లేదా ఒక వ్యక్తి మనకు నేర్పించే ఒక అద్భుతమైనటువంటి పాఠం, ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను మనం ఆలోచిద్దాం. గత వారం సంసోను భార్య గురించినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. కన్నీళ్లు పెట్టుకుంది, ఆ తర్వాత తన జీవితం తన కుటుంబ జీవితాన్ని కూడా కన్నీటితో నింపుకొని అర్ధాంతరముగా విషాదాంతముగా వారి చరిత్ర ముగిసినట్టు మనం చూసాం. ఇక ఈరోజు నాయకులలో పాత నిబంధన చరిత్రను మనం చదువుతున్నప్పుడు, ఈ పాత నిబంధన చరిత్రలో ఒక గొప్ప నాయకుడు కనబడతాడు, ఆయనే యెహోషువ అనే నాయకుడు. యెహోషువ గురించి మాట్లాడాలి అంటే ఈరోజు మనకున్న ఈ గంట మనకు సరిపోదు, కానీ ఆయన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు మాత్రమే మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, పాత నిబంధనలో మోషే మనకు మొట్టమొదటగా మనకు కనబడితే ధర్మశాస్త్ర కాలంలో, ఆ తర్వాత మనకు కనిపించే ఒక గొప్ప నాయకుడు యెహోషువ. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే మోషే గారి కంటే కూడా ఒకటి రెండు అర్హతలు ఇతనిలో ఎక్కువ ఉన్నట్టు మనకు కనబడతాయి. ఏ విధంగా? ఇతను ఒక సైన్యానికి అధిపతిగా ఉన్నట్లు, అంతేకాదు శత్రువులతో యుద్ధం చేసిన వాడుగా కూడా మనకు కనబడతాడు యెహోషువ. అందుకే ఇతన్ని ఒక నాయకుడుగాను సైన్యాన్ని ముందుండి నడిపించిన ఒక గొప్ప సైన్యాధిపతిగా యెహోషువ చరిత్రలో మనం చదువుకుంటాం. ఇక మోషే జీవితం ముగిసిపోతుంది. ఇక మోషే తదనంతరం మరి ఇశ్రాయేలీలను ఇప్పుడు ఈ కనానుకు నడిపించడానికి మోషే తర్వాత సరి అయినటువంటి నాయకుడు ఎవరు అనే విషయంలో చర్చ జరుగుతుంది. మోషే తదనంతరం ఈ బాధ్యతను తీసుకోగలిగిన సమర్థుడైనటువంటి నాయకుడు కావాలి. ఎందుకంటే 600,000 మంది దుర్మార్గులైన, అది కేవలం అది కాల్బలము అంటే యోధులైన వారి సంఖ్య, కానీ ఇస్రాయిలీల అందరినీ కూడా ఒకవేళ లెక్కిస్తే 120,000,000 వరకు సుమారుగా ఉండొచ్చు అని ఒక అంచనా. మరి ఇన్ని లక్షల మందిని కనానుకు చేర్చాలి అంటే వీళ్ళందరినీ ముందుండి నడిపించగలిగిన ఆ నాయకుడుకు ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత బాధ్యత ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఇవన్నీ కూడా ఎవరిలో కనబడతాయి, ఎవరున్నారు ఎవరున్నారు అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చూపించినటువంటి వ్యక్తి ఈ యెహోషువ మోషే గారికి. ఈ యెహోషువ 12 మందిలో ఒకడు, అనగా ఒకనొక సమయంలో ఈ కనానును వేగుచూచి రమ్మని మోషే పంపినటువంటి 12 మందిలో ఒకడు యెహోషువ అండి, కాలేబండి. వీళ్ళిద్దరూ ఆ 12 మందిలో ఉంటారు, కానీ 10 మంది ఒకవైపుగా మాట్లాడితే ఈ ఇద్దరు
ఆ 10 మంది మాట్లాడిన మాటలకు విరుద్ధముగా మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. అనగా వీళ్ళిద్దరూ పాజిటివ్ గా మాట్లాడిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా, కనాను గురించి పాజిటివ్ గా మాట్లాడిన వాళ్ళు వీళ్ళిద్దరు అయితే, నెగటివ్ గా మాట్లాడిన వాళ్ళు మిగతా 10 మంది. ఇలా నెగటివ్ గా మాట్లాడిన ఆ 10 మంది వలన ఇశ్రాయేలుల సర్వసమాజంలో బయలుదేరిన కలవరం కావచ్చు, అలజడి కావచ్చు, గందరగోళం కావచ్చు. దాని వలన అక్కడ దేవుడు కోపగించుకొని ఇశ్రాయేలులందరినీ కూడా సర్వనాశనం చేయటానికి కూడా సిద్ధపడిపోతాడు. వీళ్ళిద్దరూ కూడా మోషేకు అహరోనుకు చాలా దగ్గరగా ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించి వీళ్ళ పక్షాన్ని నిలబడిన వారిలో వీళ్ళిద్దరు ఉంటారు. ఇందులో మనకి ఈరోజు అవసరమైన వాడు యెహోషువ అన్నమాట. రైట్, ఇక యెహోషువ నెక్స్ట్, యెహోషువ కాలేబులో కూడా, కాలేబు కంటే కూడా యెహోషువలో సామర్థ్యం అనేది చాలా మెండుగా ఉంది. అందుకే ఇప్పుడు మోషే తదనంతరం ఈ బాధ్యతలు దేవుడు మోషే ద్వారా యెహోషువకు అప్పగించాలి అనుకుంటాడు. ఆ కొండపైన మోయాబు మైదానంలో, ఆ నెబో పర్వతం పైన ఇక మోషే చివరిసారిగా ఆ కనానును చూస్తాడు దూరం నుంచి. ఇక అక్కడే ఆయన ప్రాణం పోగొట్టుకుంటాడు. ఆ సమయంలో జరిగినటువంటి ఆ సంఘటన మనం చూస్తుంటే బైబిల్లో, ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచి ఇతను మనకు కనబడతాడు అనేటువంటి ఆ విషయంలో నాయకుడుగా ఎక్కడ మనకు ఇతని ఆరంభం మనం చూస్తామంటే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను. చూసారా, మోషే నూను కుమారుడైన యెహోషువ మీద తన చేతులు ఉంచెను, గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అని రాయబడింది. అనగా మోషే యెహోషువ మీద చేతులు ఉంచి అతనిని నాయకుడిగా అతను నిలబెడుతున్నట్లు ఈ మాటల్లో మనకు కనబడుతుంది. ఇంకొక విషయాన్ని కూడా ఇది దీని గురించే సంఖ్యాకాండంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఇదే విషయాన్ని సంఖ్యాకాండం 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనంలో సహితం ఇదే విషయాన్ని మనం అక్కడ చూడగలిగితే, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి చెప్తున్నాడు మోషేతో దేవుడు. మోషే, ఆ యెహోషువను పిలువు, అతను ఆత్మను పొందుకున్నవాడు, అతని తల మీద నీ చెయ్యి ఉంచు, నీ తదనంతరం ఈ బాధ్యతలన్నిటినీ కూడా అతను మోయవలసిన వాడు అని. కనుక ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ నాయకుడిగా మోషే గారు ఎంపిక అవ్వటం కనబడుతుంది. ఇక్కడ ఎవరు ఎంపిక చేశారు? దేవుడు ఎంపిక చేసి మోషేకి అప్పగించాడు. మోషే తన చేతులు అతని మీద ఉంచి అతన్ని ఒక విధంగా అభిషేకించి నిలబెట్టడం అన్నది ఇక్కడ కనబడుతుంది. అంటే యెహోషువ ఆ పరిపూర్ణమైనటువంటి ఒక నాయకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఆ తర్వాత మోషే చనిపోతాడు కదా, 34వ అధ్యాయం మనం చదువుకుంటాం. అక్కడే మోషే చనిపోతాడు. మోషే చనిపోయిన తర్వాత ఇక పూర్తి బాధ్యత ఇప్పుడు ఎవరి చేతికి వచ్చేసింది? యెహోషువకు వచ్చింది. వీళ్ళు ఎక్కడున్నారు? ఇంకా మోయాబు మైదానంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మోయాబు మైదానాన్ని దాటుకొని యొర్దానును దాటి ఎరికోలో అడుగుపెట్టి అక్కడ నుంచి ఇక ఒక్కొక్క ప్రాంతాన్ని జయించుకుంటూ అక్కడున్న 7 జాతుల వారు, అప్పటికీ ఆ కనాను భూభాగంలో నివసిస్తున్న మిశ్రమ జనాంగం ఏదైతే ఉందో వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి వాళ్ళందరితో యుద్ధం చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవాలి. ఇప్పుడు చాలా ఉంది ఇంకా స్టోరీ. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఇక మోషే లేడు. ఇప్పుడు ఎవరు వచ్చేసారు? యెహోషువ వచ్చాడు. ఇక యెహోషువ నాయకత్వంలో వారు యొర్దానును దాటారు. యొర్దానును దాటమే కాదు, ఎరుకోను జయించారు. ఎరుకోను జయించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారిని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగొట్టడం మనకు కనబడుతుంది. ఈ విధంగా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఎప్పుడో ఐగుప్తు నుంచి బయలుదేరి 40 ఏళ్ల క్రితం మొత్తానికి కనానులో వాళ్ళు పాగా వేశారు, లేదా కనానును వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కనానులో వారు
అడుగు పెట్టారు. ఇంతవరకు బాగుంది. ఇక అడుగు పెట్టిన తర్వాత వీళ్ళు ఇశ్రాయేలీలు మరి ఆ భూభాగం అంతటిని కూడా మరి 12 గోత్రాల వారు కనుక వీళ్ళంతా ఈ 12 గోత్రాల వారికి ఆ భూభాగాన్ని పంచాలి. ఈ పంచే బాధ్యత ఎవరికి ఏ గోత్రం వారికి కూడా ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పకూడదు, ఎవరు తిరుగుబాటు చేయకూడదు, ఎవరు సనగకూడదు, ఎవరు కూడా మరి కలహపడకూడదు అని అంటే చాలా జాగ్రత్తగా భూభాగాన్ని పంచాలి. ఇప్పుడు ఆ పంచే బాధ్యత కూడా ఎవరిది? ఇప్పుడు యెహోషువాదే. కానీ ఇక్కడ చాలా అంటే ఒక నాయకుడుగా ఈ 12 గోత్రాల వారిని సాటిస్ఫై చేయటం చాలా కష్టం. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మనకు తెలుసు కదా, చరిత్ర చదువుతున్నప్పుడు ప్రతిదానికి కూడా సనిగేవారు, ప్రతిదానికి ఏమండి ప్రతిదానికి మోషే గారి దగ్గరకు వచ్చి విసిగించేవాళ్ళు. నీళ్లు కావాలని, భోజనం కావాలని, ఇంకెంత దూరం అని, ఇక్కడ అక్కడ సమాధులు లేనట్టు ఇక్కడే మమ్మల్ని తీసుకొచ్చి చంపాలా అని ఎంత చిరాకు పెట్టేశారండి మోషే గారికి. సాత్వికుడైన మోషేకి చిరాకు వచ్చిన సందర్భాలు ఎన్నో కనబడుతుంటాయి. సాత్వికుడైన మోషేకే చాలా విసుగు పుట్టించారంటే వాళ్ళ మామూలు వ్యక్తులు కాదు ఇశ్రాయేలీలు. కనుక అలాంటి వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత భూభాగాన్ని పంచుతున్నప్పుడు వీళ్ళందరినీ కూడా తృప్తిపరచే విధంగా పంచాలి అని అంటే అది యెహోషువాకు అదొక పెద్ద టాస్క్ అది. కానీ ఆ టాస్క్ కూడా చక్కగా జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేసేసాడు, ఎవరి భూభాగాన్ని వరకు ఇచ్చేసాడు. అంతవరకు బాగుంది. ఇక యెహోషువా గారు యెహోషువా గ్రంథంలోని 24 అధ్యాయాలు, సుమారు 24 అధ్యాయాలు అంతా కూడా 7 సంవత్సరాల చరిత్ర, ఇదంతా కూడా 7 ఇయర్స్లో జరిగినటువంటి హిస్టరీ. యెహోషువా గ్రంథం 24 అధ్యాయాలంతా కూడా 7 సంవత్సరాలు జరిగినటువంటి చరిత్ర అంతటినీ కూడా యెహోషువా గ్రంథంలో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక యెహోషువా గారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాడు. వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఇక తన జీవిత చరమాంకంలో, తన జీవిత ముగింపులో చివరి మాటలుగా అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలలో పెద్దలైన నాయకులైన న్యాయాధిపతులైన అధిపతులైన వాళ్ళందరినీ కూడా పిలిపించి చివరి మాటలు మాట్లాడుతుంటాడు. ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే యెహోషువా తన జీవితంలో ఆఖరి మెసేజ్, యెహోషువా తన జీవితంలో చేస్తున్నటువంటి చిట్ట చివరి ప్రసంగం అండి. అప్పటికైనా ఎలా ఉంటాడు అని అంటే వృద్ధుడైపోతాడు. యెహోషువా గారు అప్పటికి వృద్ధుడైపోయాడు. ఎందుకంటే ప్రయాణమే 40 ఏళ్ళు కదా, ఇక్కడ ఒక 7 ఇయర్స్ కదా. మరి ప్రయాణం చేసే సమయానికి ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు? ఒక 70 ఉండొచ్చా, ఒక 40 ఉండొచ్చా, లేదా ఒక 50 ఉండొచ్చా, 60 ఉండొచ్చా, మనకు తెలియదు. కనుక మొత్తానికైతే ఏంటంటే ముగింపులోనికి వచ్చేసాడు ఆయన. వృద్ధ బహువృద్ధుడు అన్న పదం మనం చూస్తుంటాం, ఇప్పుడు చూస్తాం మనం. ఇక చివరిలో ఉన్నటువంటి 23-24 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయి యెహోషువా గ్రంథంలో, 23-24 అధ్యాయాలు ఏంటంటే అవి యెహోషువా జీవితంలో చివరి మాటలు. ఈ సేమ్ మనం పౌలు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక విషయం మీకు గుర్తు చేశాను, ఏంటంటే పౌలు గారు కూడా తన జీవితంలో చివరిగా మాట్లాడిన మాటలు, పౌలు గారు తన జీవితంలో ఆఖరిగా మాట్లాడిన మాటలు ఏంటి అంటే పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికని మీకు జ్ఞాపకం చేశాను. అంటే పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఉన్నటువంటి 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి సందేశం ఏదైతే ఉందో అది ఆఖరి మాటలన్నమాట. అందుకే పౌలు గారు చాలా బాధతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పత్రిక అంతా కూడా చదువుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి, మనసంతా కూడా చాలా బాధతో నిండిపోతుంటుంది ఆ పౌలు గారి మాటలు. ఎందుకంటే ఇక నా పరుగు నేను కడముట్టిన చేశాను, నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నా కొరకు పరలోకంలో నీతి కిరీటం సిద్ధంగా ఉంది, నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కేవలం లూక మాత్రం నా ఎద్ద ఉన్నాడు, వచ్చేటప్పుడు ఆ మార్కును కూడా వెంట పెట్టుకుని అక్కడ విడిచిపెట్టి వచ్చిన ఇవన్నీ కూడా మాట్లాడుతుంది చూసారా. అవి మాట్లాడుతున్న దాని అర్థం ఏంటిక, ఇక మరి కొద్ది రోజుల్లో ఆయన చనిపోతున్నాడు ఆయనకు అర్థమైపోయింది, మరి కొద్ది రోజుల్లో వాడు నీరో చక్రవర్తి అనేవాడు ఇక నా ప్రాణం తీసేస్తాడు, నా తల తీసేస్తాడు, కనుక నేను ఇక ఉండను, కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు తిమోతి అని పౌలు తిమోతిని జాగ్రత్త చేసేటువంటి పత్రిక నేను చివరి మాటలు అవన్నీ కూడా. ఇది 2వ పత్రిక. అలానే ఇక్కడ కూడా యెహోషువా కూడా వృద్ధాప్యంలోకి వచ్చాడు. మరి వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి యెహోషువా ఏం చేస్తున్నాడు అని అంటే ఇశ్రాయేలందరినీ కూడా జాగ్రత్త పెడుతున్నాడు. వాళ్ళందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు 23-24 అధ్యాయాల్లో మాట్లాడటం అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి మనం చివరికి వెళ్దాం, 23వ అధ్యాయానికి ఒకసారి చూద్దాం మనం. 23వ అధ్యాయం యెహోషువా గ్రంథం, 23వ అధ్యాయం యెహోషువా గ్రంథం, 23వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. మొదటి వచనంలో చుట్టూనున్నటువంటి వారి శత్రువులలో ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీలకు నెమ్మది కలుగ చేసిన మీదట అనేక దినములైన తర్వాత, అంటే ఇక ఎలా ఉందంటే వాతావరణం ప్రశాంతమైనటువంటి వాతావరణం, నెమ్మది దేవుడు కలిగి అప్పటిదాకా ఏమండి యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు ఐగుప్తు నుంచి బయలుదేరిన కాడి నుంచి సుదీర్ఘమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో భయంకరమైన యుద్ధాలు, ఏమంటే ఎంతోమంది ప్రాణ నష్టం, ఇదంతా జరిగిపోయింది. ఇక వీళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత, కనానుకు వచ్చిన తర్వాత
కొద్ది రోజుల పాటు ఏ విధమైనటువంటి యుద్ధాలు ఏమీ జరగలేదు. అంటే చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు యెహోషువ గారు ఇక ఇశ్రాయేలీలలో నాయకులైన వారందరికీ కబురు పెట్టాడు. అది ఇక్కడ మనం చదువుతున్నాం అన్నమాట. ఇప్పుడు చూద్దాం. అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. అంటే వృద్ధాప్యం. ఎందుకు వృద్ధాప్యాన్ని గురించి ఇంత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు అనంటే, సహజంగానండి వృద్ధులైన వారికి అనుభవం ఎక్కువ. అందుకే మీరు చూడండి, ఏదైనా ఒక బాధ్యత అప్పగించాలనుకున్నప్పుడు అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. అందులో ఆ పెద్దలైతే బాగుంటుంది అనుకుంటారు. అందుకే మీరు చూడండి, అధికారులు మనం చూస్తున్నప్పుడు రాష్ట్రాన్ని ఏలే వాళ్ళ, దేశాన్ని ఏలుతున్న వాళ్ళ లేదు అనుకుంటే, ఎవరిని పెద్దల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ అనుభవం ఉంటుంది. పెద్దలు అనగానే అనుభవజ్ఞులు అనేది మనకి వెంటనే అర్థమైపోవాలి. పెద్దలు అని అంటే వాళ్ళ అనుభవజ్ఞులు, ఎన్నో కష్టాలను చూసిన వాళ్ళు, ఎన్నో శ్రమల్లో నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఎంతోమంది మనుషులను చూసిన వాళ్ళు, ఎన్నో అపాయాలను వాళ్ళు తట్టుకొని వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు పెద్దల సలహాలు, వృద్ధుల సలహాలు మనకు చాలా అవసరం. ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ యెహోషువ గారు కూడా తన వృద్ధాప్యంలో ఉంటున్న సమయంలో ఆయన కూడా ఇక తన అనుభవాన్నంతటినీ కూడా ఆ రోజున్నటువంటి ఇశ్రాయేలులకు చెప్పాలి అని ఒక ప్రత్యేకమైన సమావేశం అనమాట. బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అప్పుడు అతడు ఇశ్రాయేలీలనందరినీ అనగా వారి పెద్దలు, చూడండి ఎవరెవరు వచ్చారో ఆ మీటింగ్కి, ఆ ఇశ్రాయేలీలందరినీ అనగా వారి పెద్దలను, ఒకటి వారి ముఖ్యులు, ఇశ్రాయేలీలు ముఖ్యులు ఎవరెవరు అడుగుతాను, ఎవరెవరు మొట్టమొదటి ఎవరు పెద్దలు ఉన్నారట, రెండు ఇశ్రాయేలీలు ముఖ్యులు ఉన్నారట, మూడు వారి న్యాయాధిపతులు ఉన్నారట, నాలుగు వారి నాయకులు అన్నాడు. ఎంతమంది ఉండొచ్చు చెప్పండి? లక్షల మందిగా ఉన్న ఇశ్రాయేలీలలో పెద్దలు ఎంతమంది ఉండవచ్చు? లక్షల మందిగా ఉన్న ఇశ్రాయేలీలలో న్యాయాధిపతులు ఎంతమంది ఉండవచ్చు? లక్షల మందిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలలో ముఖ్యులు ఎంతమంది ఉండవచ్చు? లక్షల మందిగా ఉన్న ఇశ్రాయేలీలలో నాయకులు ఎంతమంది ఉండాలి? మొత్తానికి ఇది ఒక ప్రత్యేకమైన సమావేశం, అంతే కదా. ఈ ప్రత్యేకమైన సమావేశంలో స్పీకర్ ఎవరన్నమాట, ఎవరు ప్రసంగికులు ఎవరు ఇప్పుడు ఇక్కడ? యెహోషువ గారు. అప్పటికైనా వృద్ధాప్యంలోకి వెళ్ళాడు, తల నెరిసిపోయింది కదా, తలంతా కూడా నెరిసిపోయింది. ఆ ముసలివాడు అయిపోయాడు, కూర్చున్నాడు. ఇలా అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. నాకు మరలా ఈ సీన్ చదువుతున్నప్పుడు నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంటుంది బైబిల్లో, ఏంటంటే పౌలు గారు చివరిలో వెళుతూ మూడో ప్రయాణం ముగించుకుని వెళ్ళేటప్పుడు మిలేతులోకి ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను పిలిపిస్తాడు. చెప్పగానే 20 అధ్యాయం తర్వాత చదువుకోండి. అపొస్తలుల 20 అధ్యాయం అంతా కూడా ఏంటంటే, పౌలు గారు మూడో ప్రయాణాన్ని ముగించుకొని యెరూషలేముకు వెళుతుంటాడు. యెరూషలేములో పెంతకోస్తు అనే పండగ దినము లోపు అక్కడికి వెళ్ళిపోవాలన్నటువంటి ఆరాటంలో ఆయన, నేనే మరలా ఎఫెసుకు వస్తే లేట్ అయిపోతుంది, ఎఫెసులో ఉన్న పెద్దలారా, సంఘ పెద్దలారా, మీరే మిలతికి వచ్చేసేయండి మార్గమధ్యంలో, నేను అక్కడ కలుసుకుంటాను, నేను వచ్చేటప్పుడు మీరు అక్కడ రెడీగా ఉంటే మీతో కొన్ని విషయాలు నేను చెప్పేది ఉంది అని ఈయన అక్కడికి వచ్చే ముందే వాళ్ళ కబురు పెడతాడు. వీళ్ళంతా కూడా మిలేతికి వచ్చేస్తారు. పౌలు గారు కూడా మిలేతులు వాళ్ళని కలుసుకుంటాడు. అక్కడ కూడా ఆయన కలుసుకొని ఆయన మాట్లాడిన, ఆయన చేసినటువంటి హెచ్చరికలు, వాళ్ళకి చూపించినటువంటి చెప్పినటువంటి జాగ్రత్తలే ఈ 20 అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు మనం చదువుకుంటాం అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా ఆ యెహోషువ గారు ఆయన ఇక వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇశ్రాయేలులో ఉన్న పెద్దలు, నాయకులు, ముఖ్యులు, న్యాయాధిపతులు అందరినీ కూర్చోబెట్టి వారికి ఆయన దిశానిర్దేశం అంట చూసారా, వాళ్లకు అవసరమైనటువంటి సూచనలు సలహాలు ఆయన వారికి ఇవ్వటం 23 అధ్యాయం 24 అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఏమంటే యెహోషువ గారిని మనం చిన్నగా అంచనా వేయడానికి వీల్లేదు, ఎందుకంటే చాలా 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 వాక్య ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించినవాడు, నెరవేర్చినవాడు, ఆ దేవునికి చాలా ఇష్టుడుగా చాలా ప్రియముగా ఉన్నవాడు. ఈయన గురించి మనం ఎప్పుడు ఒక మాట ఎక్కువగా చదువుతుంటాం. చాలామంది క్రైస్తవులు ఇళ్ళకి వెళ్ళగానే ఇంటి ముందు ఒక బోర్డు కనబడుతుంటుంది. ఏంటి ఆ బోర్డు అంటే, ఏంటి ఆ వాక్యం అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. ఆ మాట ఎవరున్నారు ఏంటో కూడా తెలియదు. ఆ వాక్యం మాత్రం తీసుకెళ్ళి బోర్డు తగిలించేసుకుంటారు. ఆ మాట ఎవరన్న మాట అది? యెహోషువ గారన్న మాట అది. అది యెహోషువ గారి ఇంటికి సంబంధించింది, మీ ఇంటికి సంబంధించిందా? ఏ రోజు సరిగా సంఘంలో కనబడరు మీరు? భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, వీళ్ళు వస్తే పిల్లలు, పిల్లలు వస్తే వీళ్ళు కనబడరు. కానీ మాత్రం బయట వాక్యం మాత్రం బాగుంది కదా, తీసుకెళ్ళిపోయి చక్క గోడ తగిలించేసి పెట్టేశారు. ఏంటంటే, నేనును నా ఇంటి వారును. నిజంగా చెప్పాలని యెహోవాను తప్ప అన్నీ సేవిస్తారు వాళ్ళు, యెహోవాని సేవించరు వాళ్ళు. కానీ వాక్యం మాత్రం చూసారా, బాగుందని తీసుకెళ్ళి అక్కడ తగిలించేశారు. అంటే అక్కడ యెహోషువ అనగానేనండి చాలా కమిట్మెంట్తో ఉన్నవాడండి ఆయన. ఎందుకంటే నేనును అనేటువంటి అపదాన్ని మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఏమనిపించింది అంటే, అలా డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అంటే నేనును, నేనైతే,
నా మట్టుకైతే ఆ పదాలు చూడండి అంటే కంప్లీట్గా వాళ్ళ ఒపీనియన్ అనమాట అది 100% వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతుంది నేనును అని ఈయన అన్నాడు నేనైతే అన్న పదాలు మనం చూస్తుంటాం నా మట్టుకైతే పౌలు గారు అంటారు కదా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే మీ ఇష్టం మీ సంగతి నాకైతే తెలియదు కానీ నేనున్నాను చూసారా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం నా మట్టుకైతే ఇది నా పర్సనల్ మీరు ఎలా ఉన్నారో ఏంటో నాకు అవసరం లేదు నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తు కోసమే బ్రతుకుతాను చావైనా నేను ఆయన కోసం అనుభవిస్తాను అది నాకు లాభమే అది ఆయన సేమ్ ఇక్కడ కూడా యెహోషువ గారి మాట ఎలా ఉందనంటే నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదాం ఇక మీరు మీ ఇంటి వారి సంగతి నాకు తెలియదు మీ ఇష్టం నేను నా ఇంటి వారు మాత్రమే యెహోవాని సేవించదమని పక్కాగా ఆయన యొక్క అభిప్రాయాన్ని ఆయన నిర్ణయాన్ని మాత్రం కుండ బద్దలు కొట్టింటికి చెప్పేశాడు ఇది యెహోషువ గారు అనగానే మొట్టమొదట మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తను తన ఇంటి వారు దేవుణ్ణి సేవించిన వారుగా కనబడుతున్నారు ఇది మీరు మనసులో పెట్టి ఇప్పుడు మనం ఈ మాట చదువుదాం మళ్ళీ 23వ అధ్యాయానికి వచ్చేద్దాం ఏమంటే ఏం నేర్పిస్తున్నాడు ఆయన యెహోషువ గారు అని అంటే 23వ అధ్యాయంలో వాళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మూడవచనంలో చూద్దాం మొదటి విషయాన్ని ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి మొదటి విషయాన్ని ఇదిగో మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తం సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచితిరి అన్నాడు మీ నిమిత్తము యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే అది అంటే గతాన్ని గుర్తు చేశాడు ఈ సమావేశంలో మొట్టమొదట ఈ సమావేశంలో ఆయన వాళ్ళకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే గతాన్ని గుర్తు చేశాడు మొదటి విషయం ఏంటన్నమాట మొదటి విషయం ఏంటి ఈ సభలో లేదా ఈ సమావేశంలో యెహోషువ గారు వారికి చెప్పిన మొదటి విషయం ఏంటంటే గతాన్ని జ్ఞాపకం చేశాడు గతాన్ని జ్ఞాపకం చేయటం అంటే దాని అర్థం ఏంటంటే అదే మనం చదువుకుంటున్నాము మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచితిరి మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవా మీరు ఏమనుకుంటున్నారు ఏంటో మీకు విషయం తెలుసా మీరు యుద్ధాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకున్నారని మీరు అనుకుంటున్నారా అస్సలు కానే కాదు మీరు కాదు చేసింది మనం కాదు చేసింది నేను సైన్యాధిపతినే నేనే మీ ముందున్న వ్యక్తిని మీకు తెలుసు నేనే కత్తి పట్టిన వాడన్న సంగతి మీకు తెలుసు నేనే మిమ్మల్ని అందరూ నడిపించిన వాడన్న సంగతి కూడా మీకు తెలుసు నేనే చెప్తున్నాను నేనేమి చేయలేదు మనం యుద్ధం చేస్తే గెలవలేదు ఈ గెలుపుకు కారణం దేవుడు ఆయన చేసిన యుద్ధం తప్ప మనం కాదు ఒకప్పుడు అమాలేకీలు మనకు ఎదురొచ్చారు అమాలేకీలతో కూడా పోరాడింది ఎవరు అనుకుంటున్నారు దేవుడు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసింది అనుకుంటున్నారు దేవుడు ఒకసారి దావీదు గారు కూడా గొలియాతును కొట్టే క్రమంలో గొలియాతును చంపే క్రమంలో ఆ ఒడిసెలా తిప్పుతూ అతని ఎదుటకు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్న సమయంలో గొలియాతును చంపే ముందు ఆయన అన్న మాట ఏంటో తెలుసు కదా దావీదు గారు యుద్ధము యెహోవాదే అని చెప్పి గొలియాతు మీదకి వెళ్ళాడు తప్ప నేను అని ఆయన ఎప్పుడు కూడా చెప్పుకున్నట్టు మనకు కనపడదు దేవుడు చేసేది యుద్ధం అందుకే దావీదు జీవితంలో ఎప్పుడు కూడా ఓటమి అనేది లేదండి ఆయన జీవితంలో ఓటమి ఎరగని వాడిగా కనపడతాడు కారణం ఏంటంటే ఆయన పక్షాన ఉన్నవాడు ఆయనతో ఉండి యుద్ధ రంగములోనికి తోడుకొని పోయినవాడు యుద్ధం చేసినవాడు దేవుడు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా గతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గతంలో జరిగిన యుద్ధాలన్నీ దేవుడు మనకు తోడుగా ఉండి చేసినవి తప్ప మనకు మనంగా గెలిచినవి కాదు నిజమే ఒకసారి గతాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మంచి విషయం చెప్తున్నాడండి గతంలో మనకేదో మేలు జరిగి మనమేదో గెలిచేసాము మనమేదో సాధించేసాము అని అంటే మనకున్న తెలివితేటలను బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్న శక్తిని బట్టి మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనం గెలిచాము సాధించాము అని అనుకుంటే మన అంత అవివేకులు అజ్ఞానులు మరొకరు ఉండరు మరి ఈ మాటలో ఏం తెలియజేస్తున్నాడు యెహోషువ అంటే దేవుడు తోడుగా ఉండి ఆయన చేసినటువంటి యుద్ధం అందుకే మనం గెలిచాం అందుకే తర్వాత మాటలో ఇంకొక మంచి మాట పదవచనంలో మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు అది చూసారా తానే మీ కొరకు యుద్ధము చేయువాడు తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1,000 మందిని తరుమును అన్నాడు మీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు మీరు నిలబడనంతే మీరు నిలవబడండి ఆయన మీ తరపున యుద్ధం చేస్తాడు మీలో ఒక్కొక్కడు ఎంతమందిని తరుముతాడు
వెయ్యి మందిని తరుముతాడు. అంత శక్తిని అంత సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు, ఇచ్చాడు. అందుకే మనం ఈరోజు ఈ ప్రశాంతమైన ఈ కనాను భూభాగంలో, పాలస్తీన భూభాగంలో అడుగుపెట్టాము. ఇంత నెమ్మదిగా మనం ఉన్నాము అని అంటే గతంలో చేసినట్టు జరిగిన యుద్ధాలు, ఆ యుద్ధాలు ఎవరు చేశారనుకుంటున్నారు? మీరు చేశారనుకుంటున్నారా? మనం చేశామా? కానే కాదు, దేవుడే మనతో ఉండి జరిగించగా మనకు వాటిలో విజయాలు మనకు వచ్చాయి. అంటే ఒక మంచి విషయాన్ని, ఎందుకంటేనండి ఆయన వెళ్ళిపోతాడు, ఇక వృద్ధాప్యంలోకి వచ్చాడు, వెళ్ళిపోతాడు. మరి వెళ్ళిన తర్వాత మరల ఇవన్నీ కూడా మా వలన మేము చేసింది అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసి ఎక్కడ దేవుడికి దూరమైపోతారో అనేటువంటి ఆ భయంతో దేవుని వైపుకి తిప్పటానికి, వాళ్ళందరికీ దేవుడి మీద నమ్మకాన్ని కలిగించడానికి ఆ యెహోషువ మాట్లాడుతున్న మాటలు అవి. బాగుంది ఏమంటే ఇది మొదటి. ఎందుకంటేనండి ఈ దేవుడు చేశాడు అని దేవుణ్ణి గొప్ప చేస్తున్నట్టు కానీ కనబడుతుంది ఇక్కడ, అంతే కదండి. ఇది నేనే చేశాను అని అంటే ఆయన గొప్ప చెప్పుకున్నట్టు, కానీ ఇది ఎవరు చేశారంటున్నాడు? దేవుడు చేశాడు అని అన్నాడు. దేవుడే చేశాడు అని మాట్లాడటంలో ఇక్కడ యెహోషువ ఎవరిని హైలైట్ చేయాలనుకుంటున్నాడు అందులో ఆ మాటల్లో? దేవుణ్ణి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకి ఏమర్థం కావాలంటే, ఎప్పుడు కూడానండి మనం గొప్పగా కనిపించాలి, మనల్ని గొప్పగా చూడాలి అన్న ఆలోచనతో మనం ఏది కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి గొప్ప చేయాలి, దేవుణ్ణి ఉన్నతంగా చూపించాలి అన్న ఆలోచనతో మనం ఏది చేసినా కానీ ఆటోమేటిక్గా మనల్ని కూడా దేవుడు గొప్ప చేస్తాడు. మంచి, నాకు ఈ చదువుతున్నప్పుడు యోహాను గారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు, ఆయన ఒక మంచి మాట అంటాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో, ఆయన శిష్యులు ఉంటారు, చుట్టూ కూడా యోహాను గారు శిష్యులు ఉంటారు, ఆయనకు శిష్యులు ఉంటారు కదా, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు శిష్యులు ఉన్నారు కదా, ఆంధ్రే కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరు అని అంటే మొట్టమొదట యోహాను గారి శిష్యులే వీళ్ళంతా కూడా. అయితే ఆయన చుట్టూ శిష్యులు ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారిని చూస్తూ యేసుక్రీస్తుల వారి కొరకు మాట్లాడిన మాటల్లో ఒక మంచి మాట అంటాడండి యోహాను గారు. నిజంగా ఆ మాట చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. మనందరికీ కూడా ఒక మంచి పాఠం ఉండదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం చూద్దామా? 30వ వచనం, రైట్. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో ఆయన హెచ్చవలసి ఉన్నది. చూసారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆహా, అదే మనమైతే రివర్స్లో మాట్లాడతాం. ఇది యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు కనుక ఎలా మాట్లాడుతున్నారు అని అంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. విచిత్రం ఏంటంటే యోహాను పెద్ద, యేసు పెద్ద. ఎవరు పెద్ద? యోహాను 6 నెలలు పెద్దవాడు. యోహానే యేసు ప్రభుల వారి కంటే ముందుగా వచ్చినవాడు. మరి యేసు కంటే ముందుగా వచ్చిన వాడై ఉండి, యేసు కంటే ముందుగా పరిచర్య ప్రారంభించిన వాడై ఉండి, యేసు కంటే వయసులో కూడా పెద్దవాడై ఉండి ప్రజలందరి సమక్షంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. అందుకే ఆయనని హెచ్చించాడు యోహాను, ఈయన తగ్గించుకున్నాడు. అందుకే యేసుక్రీస్తుల వారు యోహాను గురించి మాట్లాడిన మాట ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఎందుకు? యోహాను ఎంతగా తగ్గాడో, ఎంతగా తగ్గాడో కూడా తెలుసు కదా. నేనా? ఆయన నాకంటే శక్తిమంతుడు. ఎవరు? యేసుక్రీస్తు నాకంటే కూడా శక్తిమంతుడు. అలా నేను ఆయన చెప్పుల వారును విప్పుడు కూడా నేను పాత్రుడను కాను. ఏంటండి, ఎవరు మాట్లాడతారు చెప్పండి ఆ మాట? ఎవరు అంతగా తగ్గించుకుంటారు చెప్పండి? అందులో ఈయన కూడా ఒక మంచి సేవకుడు అయ్యుండి, మంచి ప్రసంగి కూడా అయ్యుండి, మంచి ఏమంటారు అని అంటే ఆవేశముతో కూడుకున్నటువంటి ప్రసంగి కూడా అండి పౌలు గారు. ఎందుకంటే యోహాను గారు ఆ ఏలియా వంటి రోషము, ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడుగా ఉంటాడు కదా యోహాను గారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుణ్ణి హెచ్చించాలి, మనల్ని మనంగా తగ్గించుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనల్ని హెచ్చించుకోవాలన్న ఆలోచనలో మనం ఉంటుంటాం. చాలా సందర్భాలలో మనం ఏది చేసినా కానీ ఖచ్చితంగా అందరికీ తెలియాలి, మనం ఏది ఇచ్చినా అందరి ముందు చెప్పాలి, మనం ఏది కార్యక్రమం చేసినా అందులో మన మహిమ మనమే గొప్పవారంగా కనిపించాలి అనే ఈ ఆలోచనలు ఉంటాయి. చూసారా, అవి ఉన్నంత వరకు మనం ఎప్పుడూ అలానే ఉంటాం. ఇందులో మీకు రహస్యం, మీకు చెప్పే సీక్రెట్ ఏంటంటే, మనం ఎప్పుడు దేవుని గొప్ప చేస్తామో ఆటోమేటిక్గా దేవుడు కూడా మనల్ని గొప్ప చేస్తాడు. అది మీరు గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటే అవుతారు. ఎప్పుడు అవుతారో తెలుసా? దేవుణ్ణి గొప్ప చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు?
గొప్ప చేస్తాడు. మనం ఏంటంటే దేవుణ్ణి గొప్ప చేయటం పక్కన పెట్టి మనల్ని మనంగా గొప్ప వాళ్ళంగా చూపించుకోవటం ఎప్పుడైతే ఆరంభిస్తామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని తగ్గించేస్తుంటాడు. అదే ఒకటే గుర్తు, దేవుణ్ణి గొప్ప చేయాలి. ఇక్కడ యెహోషువ గారు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు అని అంటే ఏమన్నాడు, మళ్ళీ చూద్దాము, మళ్ళీ యెహోషువ గ్రంథానికి వచ్చేద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 23:3, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి, మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే, నేను కాదు, మనం ఎవరము కాదు, యుద్ధము చేసినవాడు దేవుడు. అసలు దేవుడు కనపడ్డాడని దేవుడు యుద్ధ రంగంలోకి వచ్చి కత్తి పట్టుకొని యుద్ధం చేశాడా చెప్పండి? దేవుడు దిగొచ్చాడా? దేవుడు దిగివచ్చి కత్తి పట్టుకొని చంపేశాడా? దేవుడు దిగివచ్చి యుద్ధం చేశాడా? లేదే. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అనంటే దేవుడే యుద్ధం చేశాడు. మనకు వచ్చిన విజయానికి మన ప్రతిభ కారణం కాదు, మన నైపుణ్యం కారణం కాదు, మనకున్నటువంటి యుద్ధ సామాగ్రి యుద్ధ ఆయుధాలు కాదు, దేవుడే మనకు తోడుగా ఉంటే మనం పొందుకున్న విజయాలు ఇవన్నీ కూడా అని ఆ కీర్తంతటిని కూడా ఎవరు ఆపాదిస్తున్నాడు, ఆ ఘనతంతటిని కూడా ఎవరు ఆపాదిస్తున్నాడు? ఆయన దేవుని ఆపాదిస్తున్నాడు, దేవుని గొప్ప చేసే ప్రయత్నం. అంతవరకు బాగుంది. ఆ తర్వాత కాలానికి వచ్చేటప్పటికండి వీళ్ళు దేవుణ్ణి గొప్ప చేయటం మర్చిపోయారు, దేవుని గొప్ప చేయటం పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే దేవుణ్ణి గొప్ప చేయటం పక్కన పెట్టారో బాగా వినండి, ఎంత ప్రమాదం అంటే దేవుణ్ణి గొప్ప చేయటం పక్కన పెట్టడం వల్ల తర్వాత జరిగినటువంటి భయంకరమైన డ్యామేజ్ ప్రమాదం ఏంటంటే, న్యాయాధిపతులు 2:10కి వచ్చేటప్పటికీ అసలు దేవుణ్ణి కానీ దేవుడు వారి కొరకు చేసిన కార్యములను కానీ ఎరుగని ఒక తరమే డైరెక్ట్ వచ్చేసిందట. న్యాయాధిపతులు 2:10 అండి, న్యాయాధిపతులు మీరు 2వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదువుతుంటే, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ తరము వారందరూ, అంటే యెహోషువ ఈ తరము అనుకుందాం మనం కాసేపు, ఆ తరము వారందరూ కూడా పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత దేవుడు యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఎందుకు వచ్చింది? మీరు ఆలోచించండి, ఏమండి దేవుణ్ణి కానీ దేవుడు చేసిన కార్యములను కానీ ఎరుగని తరము ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళు ఏం చెప్పలేదన్నమాట. తల్లిదండ్రులైన వారు, ముందున్న పెద్దలు ఏం చెప్పలేదు, దేవుని గురించి చెప్పలేదు. దేవుడు వారి కొరకు చేసిన యుద్ధాలు, దేవుడు వారి కొరకు చేసిన అద్భుతాలు, దేవుడు వారి కొరకు చేసిన మహత్కార్యాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం అనేది చేయకపోవటం వలన దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు వారి కొరకు చేసిన కార్యాలను కూడా పక్కన పెట్టేశారు. అంటే వీళ్ళ గొప్పతనాలు చెప్పుకున్నారేమో అందరూ కూడా, వీళ్ళ గొప్పతనాలు చెప్పుకున్నట్టుంది, వీళ్ళే యుద్ధం చేశారంటగా చెప్పుకున్నట్టుంది. ఇదిగో మేమే యుద్ధం చేశాం, మేమే అమాలేకులు జయించాం, మేమే ఫిలిస్తీన్లు జయించాం, మేమే అక్కడికి వచ్చిన తర్వాత 7 జాతుల వాళ్ళు మేమే చెదరగొట్టాం, ఇది మా విజయం, ఇది మా ఘనత అని చెప్పుకున్నారేమో, దీని వలన ఏమైపోయాడు దేవుడు? ఏమైపోయాడు? సైడ్ అయిపోయాడు. దేవుడు ఏమైపోయాడు? మరుగున పడిపోయాడు. దేవుడు చేసిన కార్యాలు అది తెలియకుండా పోయింది. దీని వలన ఒక తరం తరమే నాశనం అయిపోయిన పరిస్థితి అండి. అందుకే దయచేసి ఎప్పుడు కూడా మనం ఏం చేసామనేది కాదు, మనం ఏం చేసినా కానీ ఒకవేళ ఇగో దేవుడు చేశాడురా ఇది, మన పిల్లలకు మనం చెప్పవలసింది ఏంటో తెలుసా, మనకు ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇగో దేవుడు తోడుగా ఉండి చేశాడురా ఇది, దేవుడు మనకు చేసిన మేలు ఇది, దేవుడు మనకు అనుగ్రహించింది ఇది, దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ ఇది అని దేవుడు అనేటువంటి ఆ పదాన్ని కానీ మనం పెట్టి మన పిల్లలకు నేర్పించకపోతే భవిష్యత్తులో ఇది మా అమ్మ సంపాదించింది, మా నాన్న కూడా పెట్టింది, ఇది మా నాన్న కష్టార్జితం, మా తాత ముత్తాతలది అని పిల్లలు అలా వెళ్ళిపోయి ఆఖరికి దేవుణ్ణి వీళ్ళు కూడా ఏం చేస్తారు? మరచిపోయే ప్రమాదం ఉంది. అంటే ఆ జనరేషన్ వచ్చిందనంటే తప్పిదం ఎవరో తెలుసా? మందే. ఆ రోజు వాళ్ళు చేసిన పొరపాటు ఈరోజు మనం చేయకూడదు. ఇది యెహోషువ గారు చివరగా ఇస్తున్న సందేశం. ఇది మొదటిది. ఇక 2వ విషయం చూద్దామా. 2వ విషయంలో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, 6వ వచనానికి వెళ్ళేటప్పటికీ 2వ విషయంగా ఇందులో ప్రధానంగా 6వ వచనంలో, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన దానిని అంతటిని గైకొని
అనుసరించుటకు మనస్సు మీరు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడిమికి గాని కుడికి గాని దాని నుండి మీరు తొలగిపోక అన్నాడు. చూడండి, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధర్మశాస్త్రము నుంచి మీరు తొలగిపోకూడదు అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని మీరు ఏం చేయాలి అని అంటే ధర్మశాస్త్రాన్ని అభ్యాసం చేయండి, ధర్మశాస్త్రాన్ని మీరు నేర్చుకోండి, ధర్మశాస్త్రాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. ఇది ఎందుకైనా చెప్తున్నాడు అని అంటే ఈయనకు ఆ దేవుడు చెప్పాడు. ఎవరికి? యెహోషువకు. యెహోషువకు దేవుడు చెప్పిన మాట ఇది. యెహోషువకు దేవుడు ఏమని చెప్పాడు? సేమ్ ఇదే మాట యెహోషువకు చెప్తాడు దేవుడు. ఎప్పుడు? ప్రారంభంలోనే బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ప్రారంభ అధ్యాయం, యెహోషువ మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 7వ వచనంలో, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనంలో, అయితే నీవు, ఆ యెహోషువ, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున నీవు చేయాలి. మోషే ఏదైతే ఎలా అయితే చేశాడో, మోషే ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞాపించాడో, యెహోషువ నీవు కూడా ఈ ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. సేమ్ ఇవే మాటలు కదా. అంటే ఒకప్పుడు బాధ్యత తీసుకున్నాక దేవుడు యెహోషువకు ఏదైతే చెప్పాడో, యెహోషువ కూడా ముగింపులో అందరినీ కూర్చోబెట్టి ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఇదిగో, దేవుడు ఒకప్పుడు నాకు ఆజ్ఞాపించాడు ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచుకోవాలి, ధర్మశాస్త్రం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ ఏమాత్రం తొలగిపోకూడదు. మీరు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నంత వరకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మీరు అడుగు పెట్టిన ప్రతి చోటును దేవుడు మీకు చేతిలో పెడతాడు. దేవుడు అన్ని విషయాలలో కూడా మీకు ఆయన మెండుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఎవరి ఈ మాటలన్నింటిలో కూడా అదే కనబడుతుందండి. అదే చెప్తున్నాడు చివరిగా. మొట్టమొదట మీరు, మనమెవరము కూడా మనకున్నటువంటి బలముతో, మనకున్న పరాక్రమంతో, మనకున్న యుద్ధ నైపుణ్యంతో, మనకున్న యుద్ధ సామాగ్రితో మనము దీనంతటిని కూడా మనం గెలుచుకోలేదు. దేవుడే మన పక్షాన ఉండి యుద్ధం చేశాడు. ఈ విషయాన్ని ఒకటి గుర్తుంచుకోండి. ఒకటి, రెండు, ఖచ్చితంగా మీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగా ఉండాలి. మనం ఏం చేస్తుంటాము? ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటాం కానీ అనుసరించాం. మనం నేర్చుకున్నది అనుసరించడానికే కదా. చాలామంది ఏంటంటే వాక్యం తెలుసు, వాక్యం అంతా కూడా మనసులో ఉంటుంది, ఎందుకో ఆ వాక్యాన్ని ఆచరించడానికే మనసు రాదు. తెలుసు, మనకు అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏమి చేయకూడదో తెలుసు, ఏది మాట్లాడాలో తెలుసు, ఏది మాట్లాడకూడదో తెలుసు, అన్నీ తెలిసి కూడా ఎందుకో దానిని ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి పెట్టలేకపోతున్నాం మనం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, వినేవాడు నేర్చుకునేవాడు కాదట, పాటించేవాడే దేవుడి దృష్టికి ఏమవుతాడు? నీతిమంతుడవుతాడు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ దాని ప్రకారముగా ప్రవర్తించేవారే దేవుని దృష్టికి నీతిమంతులు. కనుక మీరు నీతిమంతులుగా ఉండాలి, దేవుడు మీకు అన్ని విషయాలలో మీకు తోడుగా ఉండాలి అంటే నేను వెళ్ళిపోతున్న ధర్మశాస్త్రం మీ చేతిలో ఉంది, ధర్మశాస్త్రం మీ చేతిలో ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీరు ఈ ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకొని ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా ఏమాత్రం కుడికి ఎడమకు ఏమాత్రం తొలగిపోకుండా ఖచ్చితంగా మీరు ఆ మార్గంలో నడవండి. అప్పుడు దేవుడు ఎందుకు మీకు తోడుగా ఉండడు? మీకు ఎందుకు ఆపదలు, శత్రువులు ఎందుకు మీ మీదకి వస్తారు, ఎందుకు మీ మీద యుద్ధం చేస్తారు, ఎందుకు మీరు దోచుకుంటారు, మీకెందుకు ఆకలి ఉంటుంది, మీకెందుకు రోగాలు? మీకు ఆకలి లేక రోగాలు లేక శత్రువులు మీ వైపు కన్నెత్తి చూడటానికి కూడా గజగజ వనకాలి, ఎందుకంటే మీ భక్తిని చూచి. కనుక శత్రువులైన వారు మీ వైపే చూడకుండా ఉండాలి అని అంటే మీరు చూడవలసింది ధర్మశాస్త్రాన్ని, మీరు నడుచుకోవలసింది ధర్మశాస్త్ర మార్గములో అని వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాడు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం, చివరి విషయం ఏంటంటే, ఆయన వెళ్తూ ఇంకొక విషయం మీకు చెప్తాను. అదేంటంటే, మీరు తప్పనిసరిగా మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నది, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అన్యులు కదా. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అన్యులతో సహవాసం,
అన్యులతో సాంగత్యం, అన్యులతో వియ్యం అందుకోవటం, అన్యులతో సంబంధాలు, ఇవి మీకు మంచిది కాదు అని మూడవ హెచ్చరిక చేస్తున్నట్టు కనబడుతుంది మనకి. ఎక్కడ? అది 23వ అధ్యాయం 8వ వచనంలో మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైనటువంటి యెహోవాను మీరు హత్తుకొని ఉండాలి. చూసారు, మీరు ఎవరిని హత్తుకోవాలి? దేవుడైన యెహోవాను మీరు హత్తుకోండి, మీ దేవుణ్ణి మీరు హత్తుకొని ఉండాలి అన్నాడు. అంతే, ఎందుకు? ఆయన్ని మీరు హత్తుకున్నంత వరకు ఆయన మిమ్మల్ని ఎత్తుకుంటాడు. ఆయనని మీరు హత్తుకొని ఉండటం అంటే ఆయనకు మీరు దగ్గరగా ఉండండి. హత్తుకోవటం అంటే అర్థం ఏంటి చెప్పండి? గుండెలకు దగ్గరగా ఉండటం కదా, మనసుకు దగ్గరగా ఉండటం కదా. అంటే దేవుని మనసుకు, ఆయన గుండెలకు దగ్గరగా ఉన్నంత వరకు అసలు నీకు ఏ విధమైనటువంటి ఆపద కష్టమైన రానివ్వడు. అది ఒకరోజు వాళ్ళకి చెప్తున్న విషయం అండి. మీరు మీ దేవుడైన యెహోవాను మీరు హత్తుకొని ఉండవలను, యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుటి నుండి కొట్టివేశాడే. ఎలాంటి జనులు కదా మీ ముందున్న వాళ్ళు? అమోరియుల వాళ్ళు, ఫిలిస్తీల వాళ్ళు, గిర్గాషీల వాళ్ళు, ఎబూసీల వాళ్ళు, ఇలా 7 జాతుల ప్రజలు. వాళ్ళు చాలా బలమైన వారు కదా. ఒకప్పుడు వీళ్ళని చూసే కదా ఆ రోజు 10 మంది వచ్చి, యెహోషువ కాలేబు తప్ప మిగిలిన 10 మంది వచ్చి, అమ్మో వాళ్ళతో మనం యుద్ధం చేయటమా, వాళ్ళ మీదికి మనం వెళ్ళటమా, దాన్ని మనం స్వాధీనపరచుకోవటమా, అది మన వల్ల అయ్యే పనేనా, వాళ్ళ ముందు మనం మిడతల్లో ఉంటాం, వాళ్ళు మనల్ని చంపేస్తారు, మనం ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము అని ఒకప్పుడు 10 మంది చెప్పారు, మీకు గుర్తుందా? కానీ ఈరోజు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి దేవుడు మీకు ఈ భూభాగాన్ని ఇచ్చాడే. ఇంత గొప్పదైన ఈ భూభాగంలోకి మీరు వచ్చిన తర్వాత మీ ఎదుట నేటి వరకు ఏ మనుష్యుడు కూడా నిలబడి ఉండలేదు. మీరు చూసారు కదా, మీ ఎదుటకు వచ్చిన వాడు, మిమ్మల్ని ఎదిరించిన వాడు, మిమ్మల్ని ఆటంకపరిచిన వాడు ఏ ఒక్కడు కూడా లేకుండా దేవుడు ఎలా వాళ్ళందరినీ సైట్ చేశాడు మీరు చూసారు కదా ప్రత్యక్షంగా. అయితే మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేశాడు. కాబట్టి 11వ వచనంలో కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడిన యెహోవానే మీరు ప్రేమించండి. ఇంత చేసిన దేవుణ్ణి కాక మీరు ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? ఇవన్నీ దేవుడు చేస్తే మీరు ప్రేమించవలసిన ఆయనే కదా. మీరు ఆయన్ని ప్రేమించక మీరు ఎటో తిరిగిపోతే 12వ వచనంలో అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్నటువంటి జనములను కానీ మీరు ఒకవేళ హత్తుకొని వారితో వియ్యముంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడలా అన్నాడు. వద్దు, వాళ్ళు మంచివాళ్ళు కాదనే కదా వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాను, వాళ్ళ ప్రాక్టీసెస్ బాగోలేవని కదా వాళ్ళని ఇక్కడ చెదరగొట్టేశాను, వాళ్ళు ఎంత భయంకరమైన విగ్రహారాధికులో, ఆ విగ్రహారాధన పేరుతో వాళ్ళెంత ఘోరాలు పాపాలు నేరాలు వాళ్ళు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా. అందుకే కదా వాళ్ళతో మీకు సహవాసం వద్దు, వారితో మీకు సాంగత్యం వద్దని వారిని ఇక్కడి నుంచి చెదరగొట్టేశాను. మరలా మీరు వాళ్ళలో ఉన్న అమ్మాయిని మీరు తెచ్చుకుంటారా? లేదా మీలో ఉన్న అమ్మాయిని వాళ్ళకి మీరు ఇస్తారా? అలా మీరు చేయటం వలన మరలా మీరంతా కూడా పొల్యూట్ అయిపోతారు కదా, మరలా మీరంతా కలుషితం అయిపోతారు కదా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ పని చేయకూడదు. అన్యులతో సాంగత్యం, అన్యులతో సంబంధం మీకు ఉండకూడదు అని దేవుడు ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నాడు. ఆ రోజు నుంచి చెప్తున్నాడు, పాత నిబంధన కాలం నుంచి చెబుతూ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా చెప్పాడు, ఓ విశ్వాసి, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎక్కడా అన్నాడు. అంతే కదా, మనం విశ్వాసులం, వాళ్ళెవరు అన్యులంటే వాళ్ళ అవిశ్వాసులు. ఇప్పుడు ఒక విశ్వాసకి అవిశ్వాసకి వివాహం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక ఎద్దును ఒక గాడిదను కట్టి దున్నారనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి? ఎద్దు గాడిద కదా, అది జోడు, అదేమైనా కడితే 2 గాడిదలను కట్టాలి, లేదా 2 ఎడ్లను కట్టాలి. అంతేకాని గాడిద ఎద్దు కలిపి దున్నుతానంటే ఎలా అవుతుంది? ఆ 2 కలిపి నిన్ను దున్నేస్తాయి తర్వాత. అసలు అది సాధ్యమయ్యే పని అది, వ్యవసాయం చేసే రైతు ఆలోచన నాది. అటువంటిప్పుడు ఒక విశ్వాసకి అవిశ్వాసకి పొత్తేంటి? చాలామంది చూడండి, అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అన్యుడు కదా అని అంటే, ఏం కదా తర్వాత మార్చేసుకుంటానంటాడు. ఆహా, అంత సులువుగా మారేటట్టుగా ఉంటే అందరూ అల్లు చేసుకుంటే అయిపోయేది. అంటే అంత సులువుగా మారతారంటే మనిషి మారటం అంత సులువా? ఏంటో ఆ నమ్మకం. అసలు జరిగే పని కాదండి అది, అస్సలు జరిగే పని కాదు. దేవుడు చాలా చక్కగా చెప్పాడు, మీరు పెళ్ళిళ్ళ విషయంలో, వివాహాల విషయంలో, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సంబంధాల విషయంలో తొందరపడకూడదు. అందుకే ఈరోజు వివాహాల విషయంలో, సంబంధాల విషయంలోనండి, ఏవో కొన్ని అందరు చూసే ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి, ఏబిసిడి అనేది చెప్తుంటారు లేండి. ఏ అంటే ఏజ్ అని, బి అంటే బ్యూటీ అని,
సి అంటే క్యాస్ట్ అని, డి అంటే డౌరీ అని. ఈ నాలుగు కరెక్ట్గా ఉండాలి, ఏ బిసి డి అంతే. ఆ తర్వాత ఇంకోటి కూడా కొత్తగా ఈ కూడా యాడ్ చేశారట, ఈ అంటే ఎడ్యుకేషన్ అట యాడ్ చేశారు. ఇంకా ఎఫ్ కూడా యాడ్ చేస్తారు కదా, ఎఫ్ అంటే ఫోర్ ఫాదర్స్ అనమాట, అంటే వాళ్ళ పూర్వీకుల చరిత్ర ఏంటి అది కూడా చూసుకుంటారట. అసలు ఇక్కడ ఎక్కడైనా దేవుడు చూడమని చెప్పినటువంటి ఆ క్యారెక్టర్ ఏమనుందో, అసలు క్యారెక్టరే లేదు, లేవు ఇవి లేవు. ఏజ్ చూస్తారు, అందం చూస్తారు, కట్నం చూస్తారు, కులం చూస్తారు, చదువు చూస్తున్నారు తప్ప దేవుడు చెప్పింది చూడట్లేదు. వాళ్ళు అవిశ్వాసులు. అవిశ్వాసులతో పెట్టుకుంటే చాలా ప్రమాదం. అందుకే ఆ రోజు దేవుడు మరీ మరీ చెప్పాడండి, ఇదిగో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అన్యులతో సంబంధం వద్దు. సొలొమోను గారు అంత జ్ఞాని, ఆయన మార్చుకోలేకపోయాడా? ఆయనకంటే గొప్ప జ్ఞానం అను సొలొమోను గారు. ఆయనకున్న జ్ఞానం, ఆయన జ్ఞానం ముందు ఎవరికున్న జ్ఞానం ఏం సరిపోతుంది చెప్పండి? ఆయన జ్ఞానాన్ని వినడానికంటే దేశంలో ఉన్నటువంటి, రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా క్యూ కట్టేవాళ్ళట ఆయన జ్ఞానం వినడానికి. షేబాదేశ రానట ఏమంటే సొలొమోను గారి జ్ఞానాన్ని పరీక్షించడానికి చాలా పదునైన ప్రశ్నలపై తీసుకొని వచ్చిందట, ఈ దెబ్బతో సొలొమోను అయిపోయినట్టు నా చేతిలో అని. కానీ ఆవిడ అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కగా పువ్వు విప్పినట్టుగా చక్కగా అలా విప్పుకుంటూ చెప్పేటప్పటికీ ఆవిడ ఆఖరికి ఆయన కాళ్ళ మీద పడిపోయి బంగారం అంతా ఆయన దగ్గర పెట్టేసి, అయ్యా నిన్నది చాలా తక్కువయ్యా నీ గురించి, ఈరోజు నేను చూశాను అబ్బో నీ జ్ఞానం ముందు అసలు ప్రపంచంలో ఎవ్వడు పనికిరాడు. మరి ఆఖరికి అంత జ్ఞానిగా ఏమైపోయాడంటే భార్యల మాట వినేసి భార్యల వైపు తిరిగిపోయాడు. ఏ మార్చుకోలేకపోయాడు ఏంటి అలా? ఓహో సొలొమోను కంటే గొప్పదాని అనమాట నువ్వు, సొలొమోను కంటే నువ్వు గొప్పవాడు అనమాట. చాలామంది అండి వాళ్ళు ఏంటంటే ఏదో జరిగిపోయింది మొత్తానికి, ఇక వెనకకు రాలేక వెనకడుగు వేయలేక నేను మార్చుకుంటానన్న తర్వాత ఇక అన్నిటికీ ఇప్పుడు ఒప్పుకుంటాడు అన్నిటికీ. ఎందుకంటే నువ్వు కావాలి ఇప్పుడు, ఇప్పుడు నువ్వు కావాలి గనక నీకు తాలి కట్టాలి గనక ఇప్పుడు దేనికైనా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అన్నీ కూడా ఆడ చెప్పినట్టుగా నువ్వు చేయటమే, నీ మాట ఏమీ చెల్లదు అక్కడ. ఆ తర్వాత కానీ అర్థం కాదు, దేవుడు ఎంత ఎప్పటి నుంచి చెప్తున్నాడు చెప్పండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్తున్నాడండి వద్దు 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 అని. ఏమర్థమైంది మన వాళ్ళకి ఇప్పటికి ఈ కాలానికి వచ్చేటప్పటికి కూడా ఏం అర్థం కాలేదు. అదే చెప్తున్నాడు ఆయన 12 వచనంలో, మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకుని వారితో వియ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడని యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయట మానును. దేవుడు వదిలేస్తాడిక, దేవుడు వదిలేస్తాడిక వాళ్ళని కొట్టివేయడు. అలా వాళ్ళు అలా వదిలేస్తే జరిగేది ఏంటంటే మీ ఎదుట మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో మీరు ఉండకుండా నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను వాళ్ళు ఉంటారు. ఏకు మేక అంటారు చూసారా, అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళు మీ కంట్లో నడుసులా మారిపోతారు, మీ కంట్లో ముళ్ళులా ఉంటారు వాళ్ళు, కొరడాల్లా ఉంటారట, బోనులా ఉంటారట, ఉరిగా ఉంటారట. మొత్తానికి వీటన్నిటిలో ఒకటే అర్థమైందంటే నువ్వు నీ జీవితం అయిపోయినట్టే, నీ శుభం కాటు పడ్డట్టే నీ జీవితానికి. ఇక అక్కడి నుంచి నువ్వు బయటికి రాలేవు, అలానే అక్కడ ఉండలేవు. ఇటు బయటికి రాలేక లోపల ఉండలేక నలిగిపోయి ఆఖరికి నిన్ను నువ్వు చంపుకోవాలి, ఇది జరిగేది. అందుకే దేవుడు చక్కగా చెప్పాడు వద్దు వాళ్ళతో సంబంధాలు వద్దు అని. కనుక ఎందుకంటే ఇది భవిష్యత్తు తరానికి, ఏమండి ఇది భవిష్యత్తు తరానికి, అప్పటికి కాదు, అప్పటికి జరగలేదు ఇంకా, అంతే కదా. యెహోషువ గారి కాలానికి జరుగుతూనే లేదు, భవిష్యత్తు కోసం చెప్పాడండి. భవిష్యత్తులో మీరు బాగుండాలి, ఎందుకు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత కూడా ఇస్రాయేల్ సమాజం బాగుండాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, చల్లగా ఉండాలి అని అంటే ఇవన్నీ మీరు ఖచ్చితంగా పాటించండి. ఒకటి ఏంటంటే మీ పిల్లలను కూర్చోబెట్టండి, మీ పిల్లలను కూర్చోబెట్టి ఇగో ఈ యుద్ధాలు చేసింది దేవుడే, మనకి విజయాలు ఇచ్చింది దేవుడే, ఇక్కడ దేవుడు తీసుకొచ్చిన వాడు దేవుడే, ఎన్నో అద్భుతాలు చేసే వాళ్ళకి చెప్పండి. ఒకటి. రెండు, తప్పనిసరిగా మీరు ధర్మశాస్త్రాన్ని మీరు అందరూ కూడా అనుసరించేవారుగా ఉండండి, ఏమాత్రం కుడికి కానీ ఎడమకు కానీ ధర్మశాస్త్రంలో నుంచి మీరు తొలగిపోకండి, రెండో విషయం చెప్పాడు. మూడో విషయం ఏం చెప్తున్నాడు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అన్యులతో సంబంధాలకు మీరు వెళ్ళకండి, వెళ్ళి ఆ తర్వాత మీరు దేవుని శాపానికి మీరు గురి కాకండి. వాళ్ళని మీరు తెచ్చుకుంటున్నారు అని అంటేనే చాలా సమస్య. ఒక ఆవిడ సంఘంలో ఏమంటే ఒక సంఘంలో చెప్తుంది ఏంటంటే మంచి సంబంధం అనే గారు దొరికిందనడు. ఏంటమ్మా మంచి సంబంధం అని అంటే వాళ్ళు క్రైస్తవులు అంటే కాదు, మరి క్రైస్తవులు కానప్పుడు మంచి సంబంధం ఎలా అవుతుంది నీకు? ఒక్కడే కొడుకు. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే అబ్బాయికి అమ్మ కూడా లేదట, అంటే అమ్మాయికి అత్తగారు కూడా ఉంటారనమాట, అందుకు గొప్ప సంబంధం అంటది. అది కూడా అలా చూసుకుంటారు కదండి,
అత్త లేకపోతే బా లైఫే సూపర్ అనుకుంటారు. ఇప్పుడు అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఎలానే అనుకున్నారు అనుకో నీ గురించి, నువ్వు ఉంటావా అప్పుడు? ఇప్పుడు నీ కూతురు నా ఇంటికి పంపుతున్నా కూడా అక్కడ అత్త ఉండకూడదు అనుకుంటున్నారు. వాళ్ళు నీ దగ్గరికి వచ్చేటప్పుడు, నీ దగ్గరికి వచ్చేటువంటి కోడలు కూడా నాకు అత్త ఉండకూడదు అనుకుంది అనుకో, నువ్వు ఉంటావా? నువ్వు ఉండకూడదు కదా మరి అప్పుడు. ఇదండి మంచి సంబంధం అంటే. అంటే సార్, మంచి సంబంధం అని అంటే ఒక్కడే కొడుకు ఉండాలి, ఆడపడుచులు ఉండకూడదు, అత్త అసలు ఉండకూడదు. అబ్బా సూపర్ సంబంధం అండి, సూపర్ మ్యాచ్ అండి. మంచి సంబంధం చూశాడు అన్నయ్య గారు. ఆ తర్వాత నుంచి ఉంటాయి నీకు ఏంటి, నీకు ఉరి బోను కొరడ. ఆ తర్వాత ఏమన్నాడు? ముళ్ళు అన్నాడు. అప్పుడు కానీ నీకు కనబడవు అవన్నీ కూడా. అది కాదు కదా సంబంధం అని అంటే. ఏమండి, మంచి పాట ఉంది కదా అత్త కొడల మీద, మంచి పాట ఉంది కదా. అత్త లేకపోతే నీ గొప్పతనం ఎలా తెలియాలి చెప్పు, నీ సహనం ఎలా తెలియాలి? చాలామంది ఈ రోజుల్లో ఏంటంటేనండి, ఎవరు ప్రైవసీలు వాళ్ళకి అయిపోయాయి. ఎందుకంటే ఎవరు అత్తలతో కలిసి ఎవరు కాపురం చేస్తున్నారు? ఏ కోడలు మీరందరూ మీరు మీ అత్తలతో పాటు ఉన్నారని చెప్పండి. అత్తలతో ఉంటూ సమస్య లేకుండా ఉన్నటువంటి కోడలు సూపర్ అండి, ఉత్తమరాలు. నేనే ఇస్తున్నాను మీకు మార్కులు. అత్త లేదు కాబట్టి మీరు ఉత్తమరాలుగా కనబడుతున్నారు. మీరు అత్తతో పాటు ఉంటే అప్పుడు తెలిసేది మీ గొప్పతనం ఏంటనేది. లేకపోతేనే సమస్యలు పోలేడు. ఒకసారి వచ్చిపోయినందుకే ఎప్పటికీ మీరుండాలన్నా వాళ్ళు మీతో ఉండాలన్నా తలపోటు. ఏమండి దీనికి మీరు ఏదో పొంగిపోకండి, దీనికి మీరు ఏదో కాళ్ళ దగ్గర వేయాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే లేరు కాబట్టి సరిపోయారు. మీరు ఉంటే మీ అసలు రంగు, మీ అసలు స్వరూపం, మీ అసలు భక్తి, అసలు మీ యథార్థత అప్పుడుగా అన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చేది. లేనంత వరకు అందరూ ఉత్తములే కదా, అందరూ మంచి వాళ్ళే. కనుక అది కాదు మంచి సంబంధం అని అంటే. చాలామంది అలా చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకుని వెళ్ళారు అని అంటే అది వాక్యానికి విరుద్ధం ఉండదు. ఇక్కడ మాత్రం ఆయన యెహోషువ గారు చెప్పిన మంచి మాట ఏంటంటే, మీరు దయచేసి సంబంధాల విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో అన్యులతో మీరు వారితో వారు మీతో ఏమాత్రం కూడా సాంగత్యం మీరు చేయకూడదు అని ఇవన్నీ చెప్పి 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 చివరికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు ఏంటంటే, ఇక నేను చెప్పాల్సిందంతా నేను చెప్పేశాను, విషయమంతా మీ ముందు పెట్టాను, ఇక నేను నా ఇంటి వారు మాత్రం ఖచ్చితంగా మీ ఎవరిని సేవిస్తామన్నాడు. 24వ అధ్యాయం, ఇప్పుడు 24 వచ్చేటప్పటికి 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవించెదరో, అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను మీరు సేవించెదరో, నేడు మీరే కోరుకొనుడి, మీరెవరిని కోరుకొనినను, ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదం. మీ ఇష్టం, ఇక మీరు ఎవరిని కోరుకుంటారు కోరుకోండి. మన పితరులు ఒకప్పుడు ఆ నది అద్దరున సేవించినటువంటి దేవతలు ఏవైతే అవి తెచ్చిపెట్టుకుంటారా? మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, నాకే సంబంధం లేదు. నేను మాత్రం, నేనే కాదు నా ఫ్యామిలీ కూడా, మేమంతా కూడా దేవుణ్ణి సేవిస్తాం. పైన 14 వచ్చిన చూద్దామా? కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై చెప్తున్నాడు. ఎలా వస్తే ఎలా సేవించాలి తెలుసా? సేవిస్తే మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగతీసి యెహోవానే మీరు సేవించండి అన్నాడు. మీరు ఒకవేళ సేవించాలి అంటే మీరు ఎలా సేవించాలో తెలుసా? భయభక్తులు కలిగి సేవించండి, రెండు కపటము లేకుండా సేవించండి, నిష్కపటంగా. మన వాళ్ళు ఏమంటే, ఇప్పుడు ఈ మాట మనకు కూడా మనం వర్తింప చేసుకున్నాం అనుకోండి, మనం కూడా ఈరోజు క్రీస్తుని సేవిస్తున్నాం, దేవుని సేవిస్తున్నాం చెప్పుకుంటున్నామండి. నిజంగా దేవుడు అంటే భయం భక్తి ఉండి మనం సేవిస్తున్నామా? ఒకటి. రెండోది వచ్చేసి నిష్కపటమైనటువంటి మంచి మనసుతో మనం ప్రేమిస్తున్నామంటే ఎక్కడ చెప్పండి? దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, అంతా కూడా కపటం. నిజంగా దేవుడి పట్ల భయం ఉందా? నిజంగా దేవుడి పట్ల భక్తి ఉందా? నిజంగా నిష్కపటంగా మనం ప్రేమిస్తున్నామా? లేదండి, వేషం. అంత కూడా కపటం, అంత మోసం, అంత వేషధారణ. నిజంగా యథార్థంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నిజంగా దేవుడి పట్ల భయం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడి పట్ల భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఏమంటే చాలా కొద్దిమందిగా ఉంటారండి, చాలా కొద్దిమంది. ఎక్కువ మంది ఏంటంటే కపటం, వేషం, వేషధారణ. వద్దు, ఆ వేషధారణతో కూడుకున్న భక్తి వద్దు. నేను నా ఇంటి వారు మాత్రం, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను తప్ప ఇంకెవ్వరిని మేము సేవించాం అని పబ్లిక్గా చెప్పాడు. పబ్లిక్గా చెప్పటమే కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికి జీవించిన గొప్ప వ్యక్తి యెహోషువ. అందుకే ఇతన్ని కూడా దేవుడు తీసుకుని వెళ్ళి విశ్వాస వీరుల జాబితాలో పెట్టేశాడు.
అదే మనకు నేర్పిస్తున్నాడు. అంటే ఆయన ముగింపులో ఆయన ఇచ్చినటువంటి సందేశం, అంటే అనేక మందిని మేలుకొలిపినవాడుగా, అనేక మందికి హెచ్చరికలు చేసినవాడుగా, అనేక మందిని ఆలోచింప చేసినవాడుగా యెహోషువ కనబడుతున్నాడు. ఈరోజు నాకు యెహోషువ నేర్పిస్తున్నది ఏంటంటే, నాయన నువ్వెంతమందిని మేలుకొలుపుతున్నావు, ఎంతమందిని కూర్చోపెట్టగలుగుతున్నావు, ఎంతమందికి నేర్పిస్తున్నావు, ఎంతమందిని తిప్పగలుగుతున్నావు దేవుని వైపుకు. నాకు ఒక ఛాలెంజ్ విసిరాడు యెహోషువ. అలాంటి పురుషులైన మీ అందరికీ కూడా యెహోషువ చేసినటువంటి తీర్మానం. ఈరోజు కుటుంబానికి యజమాని ఎవరు? పురుషుడే కదా. కుటుంబ యజమానిగా ఉన్న, పురుషుడుగా ఉన్న నువ్వు ఒక యెహోషువ చేసినటువంటి ఆ సవాల్ను, ఆ మాటను నువ్వు సవాలుగా తీసుకోగలుగుతున్నావా? నువ్వు ధైర్యంగా ఈ మాట చెప్పగలవా? యెహోషువ మనందరికీ సవాలు విసిరాడండి. ఇదిగో, నేను ఎలా అయితే నా కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుని వైపుకు తిప్పుకున్నానో, పురుషులుగా యజమానులుగా మీరు మీ కుటుంబాలతో కలిసి ఈ మాట మీరు చెప్పగలరా? ఏం చెప్పగలరు చెప్పండి? యెహోషువ అన్న ఈ మాట మనం అనగలమా? నోటితో అనటం వేరు, నోటితో చెప్పటం ఏముంది చెప్పండి? సులువు. నోటితో చెప్పినంత సులువు కాదండి. ఖచ్చితంగా మనం అందరం కూడా మన బ్రతుకులో, మన జీవితాలలో దేవుని యెహోషువ లాగా, ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఎవరు ఎటు వెళ్ళిపోతే నాకేంటి, నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని సేవించము అని ప్రతి పురుషుడు, ప్రతి యజమాని, ప్రతి భర్త, ప్రతి తండ్రి ఈ మాట బలంగా చెప్పగలిగితే ఆ కుటుంబం యెహోషువ కుటుంబాన్ని పోలినదిగా ఉంటుంది. కనుక యెహోషువ యజమానులైన వారందరికీ, భర్తలైన వారందరికీ, పురుషులైన వారందరికీ ఆయన నేర్పిస్తున్న పాఠం. ఆయన కుటుంబాన్ని కట్టుకున్నాడు, అంతేకాదు అనేక మందిని కూర్చోబెట్టి మీ ఇష్టం. దేవుడు మనకి ఎన్ని చేయలేదు? దేవుడు మనకి ఎన్ని చేయలేదు? దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదా? మీరు అన్యులతో ఎందుకు మీరు వెళ్ళిపోతున్నారు అని ఆ రోజు ఆయన తరములో ఉన్న వాళ్ళందరినీ కూడా హెచ్చరించాడు, గద్దించాడు, అనేక మందిని ఆయన కుటుంబంలో మార్చుకునే ప్రయత్నం చేశాడు. ఈరోజు నువ్వు ఎన్ని కుటుంబాలు మార్చగలుగుతున్నావు? పక్కన పెట్టు, నీ కుటుంబం సంగతి ఏంటి? నీ కుటుంబం సంగతి ఏంటి? ఆయనైతే అనేక కుటుంబాల కోసం మాట్లాడాడు. కనీసం నువ్వు నీ కుటుంబం కోసమైనా ఆలోచించగలుగుతున్నావా? ఏమండి ఎంత పెద్ద విషయం అండి. ఈరోజు ఉన్నారు, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆ వచ్చేవాళ్ళు ఉంటారు సంఘాలు క్రమంగా, కానీ ఎవ్వరూ కూడా నండి యెహోషువ లాంటి కమిట్మెంట్ కలిగిన వాళ్ళు కనబడటం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, యెహోషువ ఎప్పుడు కూడా తన జీవితంలో దేవుణ్ణి హెచ్చించాడు, కనుకనే దేవుడు కూడా యెహోషువను హెచ్చించాడు. కనుక మనం ఎప్పుడు మనం కనిపించాలి, మనం గొప్పవారుగా ఉండాలన్న ఆలోచన మానుకుందాం, దేవుని గొప్ప చేద్దాం, దేవుని గొప్పగా చూపిద్దాం. ఒకరోజు యోహానుగారు చెప్పిన మాట, ఆయన హెచ్చవలసి ఉన్నది యేసుక్రీస్తుల వారు, నేను తగ్గవలసి ఉన్నది అని. యోహాను యేసుని హెచ్చించాడు, ఇక్కడ యెహోషువ కూడా దేవుణ్ణి హెచ్చించాడు. మనము కూడా మన జీవితాలలో వాక్యాన్ని హెచ్చించిన వారముగా, దేవుణ్ణి హెచ్చించిన వారముగా, సంఘాన్ని హెచ్చించిన వారముగా మనం మన జీవితాలలో ఉండగలిగితే ఏదో ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా గొప్ప చేస్తాడు. ఇది యెహోషువ జీవితం నుంచి మనం నేర్చుకునే ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలంగా మేము నేర్చుకున్న మంచి విషయం, యెహోషువ గారు మాకు నేర్పించిన ఒక చక్కటి పాఠం, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి సందర్భాలు మా కళ్ళ ముందు చోటు చేసుకుంటున్నా, మేము మాత్రం నాయన మిమ్మల్ని మరచేవారముగా కాక, మిమ్మల్ని విడిచేవారముగా కాక, మిమ్మల్ని సేవించే మంచి కుటుంబాలుగా మేమంతా ఉండాలి అన్నది, రెండు మిమ్మల్ని హెచ్చించి మమ్మల్ని మేము తగ్గించుకోవాలనేది ఈ పాఠంలో మాకు అర్థమైన గొప్ప సంగతులు. ఇక్కడ ఉన్నటువంటి నాయన పురుషులుగా, యజమానులుగా, భర్తలుగా, తండ్రులుగా ఈ సంగతులు ఏది కూడా మర్చిపోయేవారుగా కాక, ఎప్పుడు వీటిని గుర్తుంచుకొని జ్ఞాపకమునందు ఉంచుకుంటూ పిల్లలను కూర్చోబెట్టి మీ యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ తల్లిదండ్రులమైన మేము మీ వాక్యం ముందు మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించటం వలన రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని, మేము మంచి మాదిరిని మేము చూపించిన వాళ్ళం అవుతాము అని ఈ విన్నటువంటి మాటలలోని సారాంశం కనుక మా జీవితాలు కూడా తండ్రి యెహోషువ జీవితాలలా మార్చుకోవటానికి కృప చూపించండి. సంఘంలో ఉన్న అవసతులు తీర్చండి. కష్టాలలో ఉన్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలానే ఈ నెలలో జరిగినటువంటి సెమినార్ కోసం ప్రార్థిస్తున్నాం.
అలా వచ్చే నెలలో తండ్రి ములకలపల్లిలో జరిగే సభల కోసం ప్రార్థిస్తున్నా. మేము తలపెట్టిన ప్రతి కార్యక్రమము కూడా మీకు మహిమకరంగా మిమ్మల్ని గొప్ప చేసేదిగా ఉండటకు సహాయం చేస్తారని నమ్ముతూ ఆ పనులలో పాలిభాగస్థులవుతున్న కష్టపడుతున్న మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ చల్లగా కాపాడండి. సమస్తమునైనా మీ మహిమ కోసం జరుగులాగున కృప చూపించమని కోరుతూ వచ్చిన మీ పిల్లలను దీవించమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడు నడిపించినగాక. ఆమెను.